నువ్విక్కడికి? నీకోసం వచ్చాను రాజు. దేన్నైనా దూరం చేసుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. నిన్ను దూరం చేసుకున్నాకే తెలిసింది నువ్వు నాకెంత దగ్గర వాడివో. అందుకే వచ్చాను నీకోసం. ఐ లవ్ యూ ఉషా. ప్రేమించుకున్న మనుషులు ఒకరినొకరు చూసుకోవటం కాదు, ఇద్దరు కలిసి దూరంగా ఉన్న ఒక గొప్ప లక్ష్యం కేసు చూడాలి, దాన్ని చేరుకోవాలి. అంటే రాజు, ఈ క్షణం నుంచి నువ్వు పట్టుదలగా చదివి గోల్డ్ మెడల్ సంపాదించాలి. అదే నువ్వు నాకిచ్చే ప్రేమ కానుక. గోల్డ్ మెడల్? అవును ఉషా, నీ ప్రేమని గెలుచుకున్నాక ఈ ప్రపంచంలో నేను దేనైనా తేలిగ్గా గెలవగలను. చూస్తూ ఉండు, స్టేటింగ్ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చిస్తా. ఐ విల్ విన్ ఉషా, ఐ విల్ విన్. అంజన్, ఎగ్జామ్స్ ఎలా రాసావురా? చాలా బాగా రాశాను. ఈసారి బెంచ్ మార్కులు దాటి 97-98 వస్తాయి. ఆర్ యు ష్యూర్? నో డౌట్, గోల్డ్ మెడల్ కూడా నాదే. రేయ్, అంజన్ గారు చెప్పినట్టు ఆ గోల్డ్ మెడల్ వాడికే దక్కితే ఏముందిరా? ఇంతకాలం కష్టపడి చదివిన రాజుగారి పని ఫినిష్. వాడు ప్రేమించిన వచ్చి వాడికి దూరం అయిపోతుంది, వాడు ఆశయం నెరవేరదు. అదే టోటల్గా రాజుగాడు అన్యాయం అయిపోతాడరా. అలా జరగడానికి వీల్లేదురా, ఈసారి గోల్డ్ మెడల్ మన రాజుగాడికి దక్కాల్సిందే. అరే అలా రావాలంటే అంజన్ కన్నా రాజుకి ఒక మార్క్ అయినా ఎక్కువ రావాలరా. ఒక మార్క్ ఎక్కువ ఐడియా డెఫినెట్గా ఈ సంవత్సరం రాజుగాడిదేరా గోల్డ్ మెడల్. ఎలా రా? ఎవరది? టెలిగ్రామ్ సార్. టెలిగ్రామ్? ఏం కావాలి మీకు? మార్కులు. మార్కులు? అవును. ఫైన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ దిద్దేది నువ్వే అని తెలుసుకొని వచ్చావు, నిజమేనా? నిజమే. రేపు మీరు దిద్దే పేపర్లో రాజు అని కుర్రాడి పేపర్ ఉంది. ఉంటే ఆ పేపర్కి ఎక్కువ మార్కులు వేసి గోల్డ్ మెడల్ వచ్చేటట్టు చేయాలి. అలా చేయలేదనుకో టోటల్ మీ ఫ్యామిలీ మొత్తాన్ని. ఏమిటి సంతోషం? ఇదిగో మన రాజుగారికి గోల్డ్ మెడల్ వచ్చింది. పేపర్లో ఫోటో కూడా వేశారు చూడు. గోల్డ్ మెడల్ సాధించిన గిరిజన విద్యార్థి అని మన రాజుగారి ఫోటో కూడా వేశారు. నేను గోల్డ్ మెడల్ సంపాదించాను. కంగ్రాట్స్. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ సో మచ్. నేను గోల్డ్ మెడల్ అందుకున్న రోజు దాన్ని నీ చేతుల్లో పెట్టి నీ ప్రేమ నేను అందుకుంటాను. బాయ్ ఉషా. Thank you.
గారికి నమస్కారం. ఇప్పుడు మన ప్రిన్సిపల్ శ్రీధరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ డాక్టర్ రంగారావు గారు, మై డియర్ కొలీగ్స్, స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, ఈరోజు దేశం మొత్తం గర్వించదగిన రోజు. ముఖ్యంగా నాకు, మన కాలేజీలో పనిచేసే లెక్చరర్స్కి, ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో అడవుల్లో కొండలోయల మధ్య నాగరికతకు నవ్యతకు దూరంగా ఉన్న గిరిజనుల మధ్య పుట్టి గత 6 సంవత్సరాలుగా ఎవ్వరూ సాధించలేని విధంగా 197 మార్కులు సాధించడంతో పాటు ఎంతో ప్రెస్టీజియస్ పర్వతనేని బాపినీడు గోల్డ్ మెడల్ను సాధించి మన కాలేజీకి ఎంతో గొప్ప పేరు తెచ్చిపెట్టిన రాజాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఫంక్షన్కు విచ్చేసిన మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజుకి ఆయన చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించమని కోరుకుంటున్నాను. మిస్టర్ రాజు, ప్రిన్సిపాల్ గారు మీ గురించి అంతా చెప్పారు. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే దానికి నిదర్శనం మిస్టర్ రాజు. ప్రతి మనిషి తన పట్టుదలతో దేనైనా సాధించగలడని నిరూపించాడు ఈ రాజు. రియల్లీ ఈజ్ వెరీ గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను 2 మాటలు మాట్లాడాలి. షూర్. అందరికీ నమస్కారం. విజయం అనేది చాలా గొప్పది. కారణం, దాని వెనుక కృషి, పట్టుదల, కసి, కష్టం ఉంటాయి. నిజం అనేది దానికంటే గొప్పది. కారణం, దాని వెనుక నీతి, న్యాయం, సంస్కారం, వ్యక్తిత్వం ఉంటాయి. అందుకే అబద్ధంతో కూడిన విజయం కంటే నిజంతో వచ్చిన అపజయమే మంచిదనుకుంటాను. ఈ విజయం నాది కాదు. ఈ గోల్డ్ మెడల్కి నేను అర్హుణ్ణి కాను. నా ఫ్రెండ్స్ పేపర్ దిద్దిన ప్రొఫెసర్ని కత్తితో బెదిరిస్తే ఆ భయంతో ఆయన మార్కులు వేసి నాకు ఈ గోల్డ్ మెడల్ వచ్చేలా చేశారు. ఈరోజు హాస్టల్లో నా ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం నేను విన్నాను. న్యాయంగా ఈ గోల్డ్ మెడల్ నా తోటి విద్యార్థి అంజలికి చెందాలి. అన్యాయంగా దాన్ని నేను అందుకోలేను. ఈ నిజం చెప్పడం వల్ల నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఆవేదన కలుగుతుంది. నన్ను ఎంతగానో ప్రేమించిన మనిషి నాకు దూరం అవ్వచ్చు. నేను కొన్ని పోగొట్టుకోవచ్చు, కొన్ని పొందలేకపోవచ్చు. వాటన్నిటినీ మించి నిజం చెప్పాననే తృప్తి నాకు ఎక్కువ ఆనందాన్ని, మనశ్శాంతిని కలిగిస్తుంది. నిజం చెప్పే ముందు కాసేపు బాధ కలుగుతుంది. అబద్ధం చెప్పిన క్షణం నుంచి కలకాలం బాధ కలుగుతుంది. అందుకే ఈ నిజం చెప్పి నా తోటి విద్యార్థికి ఈ గోల్డ్ మెడల్ ఇవ్వమని కోరుకుంటున్నాను. ఒకడిని మోసం చేసి గోల్డ్ మెడల్ సంపాదించడం వల్ల నిన్ను, నీ ప్రేమని పొందగలిగేవాణ్ణి. ఒక రకంగా అది మళ్ళీ నిన్ను మోసం చేసినట్టే అవుతుంది. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నాకు గోల్డ్ మెడల్ కన్నా నిజాయితీయే ముఖ్యం అనుకున్నాను. అందుకే జరిగిందంతా చెప్పేశాను. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు ఉషా. లేదు రాజు, లేదు. నాకు గోల్డ్ మెడల్ ముఖ్యం కాదు. ఇంతమంది ముందు ధైర్యంగా చెప్పింది సో, గోల్డ్ మెడల్ కన్నా గొప్పది. నాకు కావాల్సింది ఇలాంటి వ్యక్తిత్వమే. యూర్ రియల్లీ గ్రేట్. ఐ లవ్ యూ రాజు, ఐ లవ్ యూ. రాజు,
భలేవాడివయ్యా. నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అనుకోలేదు. ఏమైంది సార్? నీ ఫ్రెండ్స్ బెదిరించిన ప్రొఫెసర్ పరబ్రహ్మం గారు ఆ రోజు రాత్రి హార్ట్అటాక్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నీ పేపర్లు దిద్దింది ఆయన కాదు, ఇదిగో ఈయన. చెప్పండి సార్. నీకు వచ్చిన మార్కులు కరెక్టేనయ్యా, ఆ పేపర్లు దిద్దింది నేనే. రాజు కంగ్రాట్స్ అయ్యా. మీరు అతనికి మిత్రులా శత్రువులా? నువ్వు చేసిన పని ఏమిటి? ఉద్యోగం ఉండకలా? అవే ఉంటే ఇలా ఎందుకు చేస్తాం సార్? రాజు కంగ్రాట్స్ రా. నీ స్థానంలో నేనుంటే గోల్డ్ మెడల్ ఇమ్మని చెప్పుండేవాడిని కాదు. రియల్ యు ఆర్ గ్రేట్ రాజు. నువ్వు గోల్డ్ మెడల్ సంపాదించిన ఆ కళ నిజం చేయడంతో పాటు నీ వ్యక్తిత్వంతో నువ్వు ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకుని నీ కళ కూడా నిజం చేసుకున్నావు. ఆ రోజు నేను వెలిగించిన ఈ దీపం 1000 దీపాలు వెలిగిస్తుందనే నమ్మకం నాకు వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మహాపురుషుల అవతారము.